కర్నూలు జిల్లా గూడూరు మండలం పోనకల్ గ్రామంలో గత సంవత్సరం డిసెంబర్ 12న కొంతమంది దొండగలు శ్రీదాస్ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని గుప్త నిధుల కోసం కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ దేవాలయాన్ని తిరిగి 10 రోజుల్లోపే నిర్మించడం విశేషం. ఈ ఆలయ ప్రతిష్టను శ్రీ శ్రీ యాహోబిల రామానుజ ఉత్తరాధికారి జిఆర్ స్వామి ఆధ్వర్యంలో వేద మంత్రాలతో పూజలు నిర్వహించి ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ధర్మాన్ని రక్షించాలి, మీరన్నా న్యాయం చేయండి అంటూ స్వామికి వాళ్ళంతా తెలియజేశారు. స్వామి అన్నారు, ఆగండరా, ఏదైనా ఆవేశంతో చేయకూడదు, ఆలోచనతో చేద్దాము అని స్వామివారు చెప్పారు. మంచి మందిరం వ్యక్తుల్లో నిర్మాణం అయ్యేలాగా ఓ ఇద్దరు ప్రేరణ తీసుకున్నారు, శ్రీమాన్ కిరణ్ గారు, సురేష్ గారని. ఇద్దరు ప్రేరణతో మిగతా వారంతా కలిసి చక్కని ఆలయాన్ని, మందిరాన్ని నిర్మాణం చేసుకున్నారు. వీరి శ్రద్ధకి పోనకల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చాలా చాలా అభినందనలు తెలియచేయాలి. జిఆర్ స్వామి అందరికీ తెలియజేశారు. 160 మంది ఈ ఊళ్ళో ఉన్నారు గడపలు. ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఒక్కొక్క రోజు హనుమంతుని బాధ్యత, ఆరాధన బాధ్యతలు స్వీకరించారు. ఆ స్వామికి నివేదన బాధ్యతలు స్వీకరించారు. అంటే 160 రోజులకు ఒక్క రోజు మాత్రమే వారి నివేదన వస్తుందన్నమాట. వాళ్ళు స్వామికి నివేదన సమర్పించే ఒక అవకాశం చక్కవాళ్ళు పొందుతున్నారు. ఈరోజు తర్వాత 4వ రోజున ఇక్కడ స్వామికి చతుర్థాభిషేకం అని అందరూ 160 ఇళ్ల వాళ్ళు కలశాలతో స్వామికి వచ్చి ఇక్కడ అభిషేకం చేయడానికి కూడా సంసిద్ధమవుతున్నారు. చతుర్థాభిషేకం అంటారు. ఈ హనుమంతుడు ఇక్కడ ఉండి ఈ గ్రామాన్ని, గ్రామస్తులని, చుట్టుపక్కల ప్రాంతాలని రక్షించాలి, అధర్మ ప్రవృత్తితో ఆలయాల్ని కాలరాచాలి అని చూసేవారందరికీ గుణపాఠం హనుమంతుడు నేర్పాలి. ఆ రోజు లంకలో రాక్షసుల్ని ఎలా భంజనం చేశాడో అలా ఈ వీరహనుమంతుడు ఆ రకంగా అందరినీ మంచి మార్గంలో పెట్టాలి, అందరికీ బుద్ధినివ్వాలి అని మేము పదే పదే హనుమంతుడిని ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నాం. చిన్నజీయర్ స్వామి గ్రామస్తులందరికీ కూడా తెలియజేశారు. తమిళనాడులో అక్కడ ఆలయాలను సందర్శిస్తూ ఇక్కడికి రాలేకపోయారు. స్వామి ప్రత్యేకించి అందరికీ కూడా మంగళాశాసనాలు తెలియజేశారు. త్వరలో మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారు హనుమంతుడికి మంగళాశాసనం చేస్తాము అని తెలియజేశారు.